బాగా జలుబుగా ఉందని మా ఆవిడతో కొంచెం స్పైసీగా కారంగా ఏమన్నా చేయవాను టిఫిన్ అంటే, మా ఆవిడ ఉప్మా చేసింది భయ్య. ఆ పేరు వినగానే జలుబు ఎగిరిపోయి నీరసం వచ్చింది భయ్య. అయితే ఏం చేస్తాం పోనీలే, ఏదో అడ్జస్ట్ అవుదాంలే ఎంతో కొంత తినని అనుకున్నాను భయ్య. అయితే అదే భయ్య, వాదించే ఓపిక లేక ఏదో ఒకటి తిందామని కూర్చున్నాను భయ్య. అయితే మా ఆవిడ ఎర్ర గోధుమ నూక ఉప్మా చేసింది భయ్య, అంటే నార్మల్గా ఉప్మా కాకుండా అందులో క్యారెట్ ముక్కలు కూడా వేసింది భయ్య. నా మీద ప్రేమ మరి. ఈ క్యారెట్ ముక్కలతో పాటు మా ఆవిడ ఒక డెడ్లీ కాంబినేషన్ చెప్పింది భయ్య. అదేంటంటే కాన్సెప్ట్ వినడానికి కన్విన్సింగ్గానే ఉంది కానీ తినాలంటేనే భయం వేసింది, ఎలా ఉంటుందో తెలియదని. ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది భయ్య. ఆ ఉప్మా నా ప్లేట్లో వేసుకుని, ఆ ప్లేట్లో వేసుకున్న తర్వాత దానిలో ఉన్న కొంచెం స్పైసీగా చేయమన్నానని చెప్పి రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసింది భయ్య. అవి రెండు తీసి పక్కన పెట్టి మా ఆవిడ చెప్పిన డెడ్లీ కాంబినేషన్ అన్నాను కదా భయ్య, అదేంటనుకుంటున్నారు, ఇంట్లో చేసిన శనగపొడి అన్నమాట అది, ప్లస్ ఏంటంటే బయట నుంచి తెచ్చిన వంకాయ పచ్చడి అన్నమాట. ఈ రెండు కలుపుకుని ఒక ముద్ద తింటే వంద భయ్య, వేరే లెవలే అదిరిపోయింది భయ్య. నిజంగా మా ఆవిడ వంటకి వందకు 100 మార్కులు వేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఉప్మా అనగానే ఎంత భయపడ్డానో, తిన్న తర్వాత అంత అదిరిపోయింది అనమాట. ఏదోలాగా ఒక టిఫిన్ కూడా వదిలిపోయింది, ఫుల్గా తిని ఒక డ్రాప్ టీ తాగి అలా పడుకున్నాను భయ్య. లేచేసరికి జలుబు గిలుబు ఎగిరిపోయింది భయ్య.